ఈరోజు పుట్టి సారాయి రెడ్డిని నేను అడుగుతున్నా, ఏదేదో మాట్లాడతావు ట్విట్టర్లో, ఏదేదో ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడతావు, నీ బ్రతుకేందో చెప్పవయ్యా అని అడుగుతున్నా. చెప్పురా, ఏవ్రే ఎందుకు చెప్పరా? ఇన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టి అడిగాం కదా, ఏం గాల్లో మాట్లాడుతున్నావా? కాగితాలు చూపించి మాట్లాడుతున్నాం. కాబట్టి ఒక తెలుగుదేశం పార్టీయే కాదు, జనసేన, బీజేపీ, సిపిఐ, సిపిఎం ఎంత పార్టీలు ఉన్నాయో అందరూ కూడా దీన్ని డిమాండ్ చేయాల్సిన అవసరము బాధ్యత మీ మీద ఉందని కూడా మేము మనవి చేస్తున్నాం. దయచేసి మీరందరూ కూడా ఒక వాయిస్తో మీరందరూ ముందరకు వచ్చి ఆ వాయిస్తో మీరు మనం అడిగితే డెఫినెట్గా ఢిల్లీ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తుందని అనుకుంటున్నాం. ఇంకొక విషయం కూడా, మొన్న ఢిల్లీ స్కామ్ రాగానే మన హాఫ్ టికెట్ పరిగెత్తుకుంటా పోయాడు ఢిల్లీకి, ఏంద్ర ఆయన తొందరగా పోయాడు, మొన్నే కదా పోయేసి వచ్చాడు అనుకున్నాం. ఏంటంటే అక్కడ డొంక కదిలితే ఫ్యామిలీలు ఇరుక్కుంటాయని అతనికి బాగా తెలుసు. అది ఢిల్లీకి పోయి బతిమలాడుకున్నాడు, కాళ్ళు పట్టుకున్నాడు, నాకైతే తెలియదు, కానీ న్యాయం జరగద్ది, ధర్మం గెలుస్తుంది అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీని మీద అందరూ కూడా పబ్లిక్ని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా మన డబ్బులు దోసుకొని, అంటే ఆంధ్రప్రదేశ్లో 5000 కోట్లు 2000 కోట్లు 5000 కోట్లు టర్న్ ఓవర్లో 2000 కోట్ల రూపాయలు సంపాదించుకుంటే చాలదు, మళ్ళీ ఢిల్లీలో పోయి ఏళ్ళు పెట్టాలి. ఈరోజు విజయసాయి రెడ్డిని, పొట్టి సారాయి రెడ్డిని అడుగుతున్నాం, నీకు ఎందుకు ఆయన నిన్ను పంపించింది ఢిల్లీకి? మేమా దేని పంపించామా? ఆడ పోయి స్పెషల్ స్టేటస్ మీద పోరాడమన్నాం, పోలవరం రావాల్సిన బకాయిలు తీసుకోరమ్మని చెప్పి పంపించారు నిన్ను. నువ్వేం చేస్తావు? పోయి ఆడ పోయి సారాయి అంగళ్ళల్లో టెండర్ లేపిస్తా? సారాయి ఒక బ్రోకర్, ఒక సారాయి బ్రోకర్గా ఢిల్లీలో తయారయ్యావంటే నిజంగా చాలా బాధగా ఉంది. అసలు నువ్వు మా ఊరు అని చెప్పుకునేదానికి కూడా సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని కూడా నేను మనవి చేస్తున్నాను. దయచేసి ఇది చాలా సీరియస్ సబ్జెక్ట్, సో దీన్ని ఏదో కామెడీగా లేకపోతే ఏదో హాస్య దీంట్లో తీసుకోపోవడం కూడా నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఇది 10 మంది ఆరోగ్యాలకు సంబంధించింది, 10 మంది జీవితాలు, 10 తాలిబొట్లు, ఆడపడుచులు వీళ్ళందరూ కూడా ఎఫెక్ట్ అవుతారు ఈ సారాయి వల్ల. మీరందరూ కూడా దీన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఒకటి వాళ్ళ ప్లానే అది, విజయసాయి రెడ్డి ఆదాన్ డిస్టిలరీస్ పెట్టి ఒక డిస్టిలరీ లేని డిస్టిలరీ, పిన్ కోడ్ లాంటిది. ఇప్పుడు మొన్న ఇప్పుడు ఎట్ట పిన్ కోడ్ మార్చాడో, డిస్టిలరీ లేదు మరి ఆదాన్ డిస్టిలరీస్. ఎవరన్నా విన్నారనుకో ఆదాన్ డిస్టిలరీస్ అంటే మనమేమనుకుంటాం, అరే మీ డిస్టిలరీ ఎక్కడుంది అని అడుగుతారు. డిస్టిలరీయా ఏమీ లేదు, ఏడందే గోష్ డిస్టిలరీ. దానికే అందరి దగ్గర ఒక్కొక్క డిస్టిలరీకి పోయి వాళ్ళకి ఏ మందు కావాలంటే ఆ మందు వేసేసి, ఏ మందు తయారు చేసి ఆ మందు ఆ స్లిప్ దానికి అంటిచ్చేసేసి అమ్మడం తప్పితే వేరేది లేదు. ఇప్పుడు ఇదే విధంగా ఆదాన్ డిస్టిలరీస్తో ఎట్ట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కొల్లగొట్టారో అదే విధంగా ఢిల్లీలో కూడా ఇదే ప్లాన్ మీద ఉన్నారని కూడా తెలుస్తుంది. దానికనే మేము సిబిఐ ఎంక్వైరీ కూడా అడుగుతున్నాం. యా ట్రైడెంట్ ఇన్ఫ్రా ఈఎండిలో 5 కంపెనీలు కట్టాడు పెనాకా శరత్ రెడ్డి, విజయసాయి రెడ్డి అండ్ వైఎస్ భారతి గారు. ఈ మూడు ముగ్గురు వ్యక్తులు ఈ 5 కంపెనీలకి ఈఎండి కట్టిన డబ్బులు ఆదాన్ డిస్టిలరీస్లో సంపాదించిన డబ్బులే. ఆదాన్ డిస్టిలరీస్ అడ్డం పెట్టుకొని 1000 కోట్ల రూపాయలు సంపాదించిన డబ్బులు ఈరోజు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో వీళ్ళు పెట్టుబడులు పెట్టారనేది వాస్తవం. అది వాస్తవం ఏమిటి? ఇట్ ఈస్ ప్రూవన్. ఎందుకంటే ఒకే పెనాకా శరత్ రెడ్డి, పెనాకా అనిరుద్ధ్ రెడ్డి వీళ్ళందరూ ఒకే బ్యాచ్, ఒకే కుటుంబం, ఒకే అడ్రస్ ఉండే 40 కంపెనీలు ఒకే అడ్రస్లో ఉన్నాయి. 40 మాకు దొరికినాయి, ఇంకొక 20 ఉన్నా కూడా మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇదిగోండి ఈరోజు ముఖ్యమంత్రితో ఉన్నారు, డవాస్లో ఫ్యామిలీతో పోయి ముఖ్యమంత్రి గారి ఫ్యామిలీతో డవాస్లో వీళ్ళిద్దరు కలిసి ఆడు ఉన్నారు. డవాస్లో ఫ్యామిలీస్ అంతా, ఈయన ఫ్యామిలీ కూడా ఉంది ఇక్కడ,
సో మేమేమంటామంటే 100% ఇంకా దీంట్లో డౌట్ ఏ పడలేదు. ఆధార్ మనీ ఈజ్ ద మనీ విచ్ హెస్ గాన్ టు ఢిల్లీ యాజ్ ఈఎండి. సిబిఆర్ రిక్వెస్టింగ్ సిబిఐ టు ఆధార్ డిస్క్లరేషన్ కూడా సిబిఐ ఎంక్వైరీలో యాడ్ చేయాల్సిన బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ మీద ఉన్నది. యా ఎనీథింగ్ ఎల్స్? కుప్పంలో జరిగిన దాడి ప్యూర్లీ ఫ్రస్ట్రేషన్. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, లోకేష్ గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ బౌన్స్ బ్యాక్ అయ్యి ముందరకు వెళ్తా ఉందనేది జగమెరిగిన సత్యం. మనకు మన మన సర్వేల్లో ఏ విధంగా వస్తుందో ఐఎమ్ షూర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మన హాఫ్ టికెట్ చేసే ఐపాక్ సర్వేల్లో కూడా అయ్యే రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి ఆ విషయం వాళ్ళకి తెలుసు. ఆ ఫ్రస్ట్రేషన్ ఏదుందో, ఆ కోపం ఏదుందో, ఆ కోపం ఏదుందో, ఆ ఫ్రస్ట్రేషన్ అంట కుప్పంలో చూపించిన దానివల్ల దానివల్ల ఏం ఉపయోగమో మన హాఫ్ టికెట్కి అయితే నాకు అర్థం కావటం లేదు. ఇంకా కూడా ఆ కుప్పం ఇన్సిడెంట్స్ చూసిన తర్వాత ఇంకా ఈరోజు తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం నాయకులు ఇంకా రెట్టింపుతో పనిచేసి ఈ రాక్షస పాలనని, ఈ జగన్మోహన్ రెడ్డి ఈ హాఫ్ టికెట్ని వెనక్కి పంపించే వరకు మేము పోరాడతాం. ఒక విధంగా మాకు మంచి చేశాడని మేము అనుకుంటున్నాను, ఆశిస్తున్నా. యా ఎనీథింగ్ ఎల్స్? లాస్ట్ క్వశ్చన్. ఈరోజు వాక్ ఇన్ స్టోర్స్ ఎట్ట మనం పెట్టారో ఆంధ్రప్రదేశ్లో అదే సిస్టమ్ ఢిల్లీలో ఇంప్లిమెంట్ చేశారనేది పాయింట్ ఇక్కడ. వీళ్ళు ఏమైనా ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేస్తే కానీ ఇవన్నీ బయటికి రావు. అసలు ఎంతవరకు ఈ పాలసీని మా పొట్టిసారారెడ్డి కూర్చొని అక్కడ పాలసీ రాసి ఇచ్చాడా? ఈ అరవిందో ఫ్యామిలీ వీళ్ళందరూ కూర్చొని ఒక సిండికేట్ అయ్యి, డవాస్లో కూర్చొని ఒక సిండికేట్ అయ్యి, అసలు ఢిల్లీ లిక్కర్ పాలసీ ఎక్కడ ఫైనలైజ్ అయింది, లావాదేవీలు ఎక్కడ జరిగినాయి అనేది కూడా సిబిఐ ఎంక్వైరీలో బయటికి రావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ సిబిఐ ఎంక్వైరీ చేస్తే కానీ ఈ చాలా చాలా వాస్తవాలు బయటకు వస్తాయి. చాలామంది కటకటాల్లోకి వెళ్ళేదానికి రెడీగా ఉండాలి. ఇది మనకి మేబీ ఇంకొక ఛార్జ్షీట్లు కూడా నాకు తెలిసి ఇంకొక వన్ మంత్లో కూడా ఛార్జ్షీట్లు ఫైల్ అవుతాయని ప్రెస్లో అంతా వచ్చింది కాబట్టి వీఆర్ హోపింగ్ దట్ ఆల్ దీస్ పీపుల్ విల్ గో బిహైండ్ బార్స్. ఇంకా మా ఇంకొక విషయం కూడా ఏంటంటే, నాకు చాలామంది మెసేజ్లు పెట్టారు గోరంట్ల మాధవ్ మీద మాట్లాడమని. అంటే అప్పటికి చాలామంది నాకు కుదరలేదు కాబట్టి గోరంట్ల మాధవ్ విషయంలో నేను ఒకటే తప్పు తలుచుకున్నాను మీకు అందరికీ. నిజంగా ఈరోజు నాలుగు గోడల మధ్యలో ఉండాల్సిన విషయం, నాలుగు గోడల మధ్యలో ఉండాల్సిన విషయం బయటకు వచ్చేసింది. ఈరోజు గోరంట్ల మాధవ్ పార్లమెంట్లో పోతే అందరూ చూసి గోరంట్ల మాధవన్ని నవ్వుతున్నారని తెలుస్తుంది. అతన్ని క్యారే చోటు అంటున్నారంట. ఏమి క్యారే చోటు అంటున్నారంట? విమానం ఎక్కితే ఎయిర్ హోస్టెస్లు వచ్చి చోటు అంకుల్ వేసుకం, చోటు అంకుల్ వేసుకం అంటున్నారంట. ఎయిర్పోర్ట్లో దిగితే, ఎయిర్పోర్ట్లో దిగి లగేజ్ తీసుకుంటుంటే చోటు అంకుల్, చోటు అంకుల్ అంటున్నారు. నేను ఒకటి అడుగుతున్నా, అతను ఎంత మనోవేదన అనుభవిస్తున్నాడో ఒక్కసారి ఆలోచించండి మీరు. ఎంత మనోవేదన! తన ఇంట్లో తెలిసిన విషయం ఈరోజు బయట ప్రపంచానికి తెలిసిపోయిందని కూడా మనవి చేస్తున్నా. ఆ బాధతో దయచేసి ఇంకా మీరు ఎవరు అతని చోటు 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 అని అనబాకండి అని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. వద్దు, జరిగిపోయింది జరిగిపోయింది. క్యారే చోటు అంటే అతను నేను ఇప్పు చూపిస్తా, నేను ఇప్పు చూపిస్తా అని. ఇప్పుడు ఆల్రెడీ చోటు అని తెలిసిపోయిన తర్వాత ఆయన ఇప్పు చూపించేది ఏముంది మాకు? మాకు అవసరంలా చూడాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి అతన్ని అట్ట వదిలేసేస్తే బాగుంటుందని కూడా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.